గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ చూసాము. ఆ తర్వాత మార్కెట్ కొంచెం ఒక స్లోగా స్టడీగా రికవరీ అవుతూ వచ్చింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక ఒక ఇంచుమించు ఒక 70 పాయింట్ల లాభంతో నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ ఇవాళ 10116 లెవెల్స్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 1.8% లాభపడింది. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. నిఫ్టీలో కూడా చూస్తే కనుక గత 2-3 రోజుల ఒక చిన్న కరెక్షన్లో ఇవాళ కొంచెం ఒక స్టడీ ట్రెండ్ అనేది కనిపించింది. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక మిడ్ క్యాబ్ 1.3% పెరిగింది, స్మాల్ క్యాబ్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్లో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఇవాళ 1.2% వరకు నష్టపోయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీలో ఫ్లాట్ ట్రెండ్ చూసాము, అలాగే ఐటీ స్టాక్స్లో కొంచెం రికవరీ కనిపించింది. అలాగే ఫార్మా అండ్ పిఎస్యు ఫార్మా కూడా కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది. పిఎస్యు బ్యాంక్స్లో చూస్తే కనుక గత కొన్ని రోజులుగా చూస్తున్న ఒక అప్ ట్రెండ్ మళ్ళీ కొంచెం కొనసాగి ఇవాళ 3.5% లాభపడింది. ప్రైవేట్ బ్యాంక్స్ 2% లాభపడింది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ ఒక 2-3 రోజులు కరెక్షన్ ట్రెండ్ తర్వాత కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. 10,000 స్థాయి దగ్గర మార్కెట్ కొంచెం నిలకడగా బయింగ్ సపోర్ట్ తోటి స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇవాళ మనకి ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది టెక్నికల్గా. రేపు 2 రోజు కూడా మార్కెట్ కనుక స్థిరంగా క్లోజ్ అయిందంటే, అంటే ఏమాత్రం ఈ హై దగ్గర కనుక 10,100 పైన కనుక నిలబడితే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. రేపు మార్కెట్ కీలకం. రేపు కనుక పటిష్టంగా ఉందంటే ఫర్దర్గా లాంగ్ పొజిషన్స్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. అలాగే ఇవాళ ఒకసారి మనం ఏ గ్రూప్లో ఒకసారి చూస్తే కనుక త్వరగా ఒకసారి ఇండస్ఇండ్ బ్యాంకు 10% పెరిగింది, హిండాల్కో 3% పెరిగింది, యాక్సిస్ బ్యాంక్, శ్రీ సిమెంట్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది కనిపించింది. అలాగే ఒకసారి మనం కొన్ని స్టాక్స్ చూస్తే కనుక టాప్ గెయినర్స్ చూస్తే డిష్మెన్ కార్పో ఈ మధ్య కూడా అనుకున్నాము, ఇవాళ 20% పెరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ ఇవాళ ఒక 17% వరకు పెరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా ఈ స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక 12.5% పెరిగింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 12% పెరిగింది. అలాగే కొన్ని రోజుల క్రితం మనం ఎన్బిసిసి గురించి ఒక బై అనుకున్నాము, స్ట్రాంగ్ బై అనుకున్నాము, అది ఇవాళ ఒక 10.5% పైగా పెరిగింది. సో పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఒక 10% పెరిగింది. సో ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్, వోడాఫోన్ ఐడియా ఇవాళ 7.5% వరకు పెరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో కొంచెం ఒక స్ట్రాంగ్ కౌంటర్స్లో ఒక గెయిన్స్ అనేది కంటిన్యూ అవ్వడం ఇవాళ చూసాము. సో మనం మార్కెట్లో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఒకటి, ఫస్ట్ అందరూ ఈ మధ్యకాలం అడిగే స్టాక్ ఐడియా. ఐడియా లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక హై నుంచి కరెక్ట్ అయింది, మళ్ళీ కొంచెం ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది. సో చాలామంది ఈ లెవెల్లో కొనచ్చా అనే ప్రశ్న అడుగుతుంటారు. సో ఐడియా చూస్తే కనుక కొంచెం ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ పెరిగిన తర్వాత కొంచెం వాలటైల్ ట్రెండ్, హయ్యర్ లెవెల్లో ఇంచుమించు 13 లెవెల్స్లో గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఐడియా సిల్లర్కి. అండ్ ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ రికవరీతోటి మళ్ళీ ఈ మధ్య లాస్ట్ 1 వీక్లో వచ్చిన 13 లెవెల్స్, 12.5-13 లెవెల్స్ని ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది కాబట్టి అక్కడ టెక్నికల్గా స్ట్రాంగ్ బ్యారియర్ కనిపిస్తుంది కాబట్టి, పైగా ఈ 4-5 వారాలుగా చూస్తే కనుక 4 రూపాయల నుంచి 13 రూపాయల వరకు ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది కాబట్టి ఈ 13 లెవెల్స్లో నేను అనుకోవటము కొంచెం షార్ట్ టర్మ్కి చిన్న బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఫర్దర్గా వెళ్ళాలని కూడా కొంచెం కరెక్షన్ కూడా అవకాశం ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం హై లెవెల్ 11-12 ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొనడం అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే చాలామంది తెలియకుండా 12-13 లెవెల్స్లో కొంటే కనుక అప్పుడు కరెక్షన్ ఒక ట్రెండ్ రివర్స్ ఏంటంటే హై లెవెల్లో స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. పోనీ 13 లెవెల్స్ బ్రేక్ అయ్యి దానిపైన 1-2 లెవెల్స్ నిలబడితే కనుక అప్పుడు తీసుకోవచ్చు, లేదంటే కరెక్షన్ వచ్చాక కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చు. సో ఎటు కాకుండా కరెక్ట్గా రెసిస్టెన్స్ స్థాయి దగ్గర స్టాక్ ప్రైస్ బాగా పెరిగి మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చే సమయానికి తీసుకుంటే చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ పెరగలేదంటే హై రేట్లో కొనేసి స్ట్రక్ అయ్యి చాలా కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి 13 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. అలాగే వాళ్ళ ఫార్మా స్టాక్స్ కొంచెం బాగా స్థిరంగా క్లోజ్ అయ్యి డాక్టర్ రెడ్డీస్ కానీ
ఇలాంటి కౌంటర్స్ బాగా క్లోజ్ అయింది. ఇవాళ టొరెంట్ ఫార్మా కూడా ఒక 3.5% వరకు పెరిగింది. ఈ స్టాక్ గురించి కూడా ఇంత క్రితం మనం అనుకున్నాం. అలాగే ఒకసారి ఈ టొరెంట్ ఫార్మా కూడా చూస్తే 2600-2650 రెసిస్టెన్స్ నెక్స్ట్ లెవెల్స్ కనిపిస్తుంది. అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదాని ట్రాన్స్మిషన్ నిన్న కూడా అనుకున్నాము ఈ స్టాక్ గురించి. అదాని ట్రాన్స్మిషన్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా అప్ ట్రెండ్ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, పాజిటివ్గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. అలాగే మనం ఒకసారి ఇవాళ చూస్తే కనుక ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్ గురించి కూడా కొన్ని రోజుల క్రితం మనం అనుకున్నాము. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తున్నాము. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సో హౌసింగ్ ఫైనాన్స్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్, తక్కువ వాల్యుయేషన్. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక హై నుంచి బాగా పడి కరెక్ట్గా మద్దతు లెవెల్ నుంచి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి రికవరీ అవుతున్న స్టాక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఇవాళ ఈ స్టాక్ ఒక 5% లాభపడింది. షార్ట్ టర్మ్లో చూస్తే, షార్ట్ టర్మ్ ఒకటే కాకుండా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం ఇవాళ ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం రికవరీ కనిపించింది. కానీ కొన్ని ఐటీ స్టాక్స్, ఒకసారి మనం ఐటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కొన్ని ఐటీ స్టాక్స్ చూస్తే టీసీఎస్ కానీ, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ మధ్య కొంచెం బాగా పెరిగింది. సో కాబట్టి ఐటీ స్టాక్స్లో కొంచెం మళ్ళీ పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఏ స్టాక్స్లో ఎంటర్ అవ్వచ్చు అనేది ఇంపార్టెంట్. ఈ ఐటీ స్టాక్స్లో మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతే కనుక కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో మనకు ఎంటర్ అవుతే షార్ట్ టర్మ్లో మంచి అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మన జనరల్గా ఇన్వెస్టర్లు ట్రేడర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంటిన్యూస్గా డైలీ రికమెండేషన్స్ చూసుకుంటూ డైలీ లేదంటే 4-5 రోజులకు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయటము, మళ్ళీ నెక్స్ట్ వేరే స్టాక్ తీసుకోవటం అనేది, అది ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ అవుతుంది, స్పెక్యులేషన్ అవుతుంది, అటువంటిది అవాయిడ్ చేయాలి. జనరల్గా ఒక బుల్ మార్కెట్లో బిగినింగ్లో ఏదైతే మంచి స్టాక్స్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ 9000 ఇండెక్స్లో ఉన్నప్పుడు, 9300 ఇండెక్స్ ఉన్నప్పుడు ఏ స్టాక్స్ అయితే ఫస్ట్ బుల్లిష్ ట్రెండ్ వచ్చాయో, అప్పుడు మనం బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ గురించి చెప్పుకున్నాము. సో అలాగే కొన్ని స్ట్రాంగ్ కౌంటర్స్ వచ్చినప్పుడు వాటిల్నే మనం హోల్డ్ చేస్తూ ఫస్ట్ టర్న్ అరౌండ్ అయిన స్టాక్స్ని టెక్నికల్గా బాగా ఒక ప్రాఫిట్ వచ్చి అప్ ట్రెండ్లో సెట్ అయిన స్టాక్స్ని మనం వదలకూడదు. అంటే గెలిచే గుర్రము బాగా ఫస్ట్ వస్తున్న గుర్రాన్ని మనం మధ్యలో దిగిపోకూడదు. దాన్ని మనం వీలైనంత వరకు ఆ స్టాక్నే మనం హోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. తక్కువ ట్రేడ్లో వారానికి 1-2 పొజిషన్ తీసుకొని దాంట్లోనే మంచి ప్రాఫిట్స్ వచ్చేలాగా చూడాలి తప్ప కానీ ప్రతిరోజు మార్కెట్ ట్రెండ్స్ ఫాలో చేయటము, ప్రతిరోజు పొజిషన్స్ మార్చడం అనేది రిస్క్ అవుతుంది. సో అల్టిమేట్గా మార్కెట్లో గెయిన్ అనేది ఎవరంటే తక్కువ ట్రేడ్స్లో ఎక్కువ ప్రాఫిట్, ఒకే ట్రేడ్లో పెద్ద ప్రాఫిట్, జాక్పాట్ లాంటి ప్రాఫిట్ ఎవరైతే పట్టగలగారో వాళ్ళే మంచి లాభాలు అనేది దీర్ఘకాలికంగా చేయగలుగుతారు. సో స్టాక్స్ అలాగా ప్రాఫిట్లో షార్ట్ టర్మ్ బుక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చే వారిని స్టాక్ తీసుకోవడం అనేది జనరల్గా అవాయిడ్ చేయాలి. ఒకసారి మనం ఇవాళ ఐటీ స్టాక్స్ బాగుందనుకున్నాం కాబట్టి ఐటీ స్టాక్స్లో ఏ స్టాక్స్ బాగున్నాయి అనేది ఒక 2-3 స్టాక్స్ చూద్దాము. ఇవాళ ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక మైండ్ ట్రీ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫ్రంట్ లైన్ స్టాక్లో. ఆ తర్వాత మళ్ళీ కొన్ని చిన్న స్టాక్స్ చూద్దాము. ఫ్రంట్ లైన్ స్టాక్లో చూస్తే కనుక మైండ్ ట్రీ గత కొన్ని వారాలుగా 930 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది మైండ్ ట్రీ. సో ఇవాళ ట్రెండ్ చూస్తే కనుక సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తుంది. సో నా ఉద్దేశము మైండ్ ట్రీ ఇంచుమించు 900 రూపాయల దగ్గర తీసుకొని ప్రైస్ మీద ఇనీషియల్గా 5% పైన స్టాప్ లాస్ పెట్టుకొని దానిపైన పెట్టుకోకుండా సే 870 కింద ఒక స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. మైండ్ ట్రీ 900 రూపాయల దగ్గర బైక్ పొజిషన్ తీసుకొని టార్గెట్ అట్లీస్ట్ ఒక 10-15% 1000-1050 వరకు ఒక షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక మైండ్ ట్రీ ఈ 10 రూపాయల ఫేస్ వాల్యూ కంపెనీ డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉంది. అలాగే మంచి ఆఫ్కోర్స్ కంపెనీ గురించి ఫండమెంటల్గా మనకు తెలిసిందే, స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే. సో కాబట్టి మైండ్ ట్రీ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే ఈక్విటీ కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ కొంచెం చిన్న స్టాక్లో చూస్తే కనుక ఇప్పుడు 2 స్టాక్స్ని మనం ఇవాళ గమనించవచ్చు. ఆ 2 స్టాక్స్ ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది కనిపించింది ఆ 2 ఐటీ చిన్న స్టాక్స్లో. ఒకటి ఆర్యన్ ప్రో సొల్యూషన్స్. ఆర్యన్ ప్రో సొల్యూషన్ చూస్తే కనుక ఇవాళ 20% పెరిగింది. ఇవాళ స్టాక్ 56 రూపాయల్లో క్లోజ్ అయింది.
సో చాలా కాలం తర్వాత ఆర్యన్ ప్రో సొల్యూషన్స్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో ఒకసారి ఆర్యన్ ప్రో ఇంతకుముందు మనకు తెలిసి పెద్దగా డిస్కస్ చేయలేదు కాబట్టి ఈ స్టాక్ను ఒకసారి చూద్దాం. ఈ మధ్య కాలంలో లాస్ట్ సిక్స్ మంత్స్గా చూస్తే కనుక 120 రూపాయల నుంచి ఆర్యన్ ప్రో 40 రూపాయలు బిలో ఒక 30 రూపాయల వరకు వచ్చింది. 40-45 రూపాయల మధ్యన కన్సాలిడేషన్ అయింది. ఇవాళ ఆ 50 రూపీస్ టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్ సూచిస్తోంది. ట్రెండ్ లైన్స్ పాజిటివ్ వైలేషన్స్ కనిపిస్తోంది, ఇండికేటర్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తోంది, ప్యాటర్న్ కూడా బాగుంది. కాబట్టి ఆర్యన్ ప్రో సొల్యూషన్ టెక్నికల్గా బాగుంది ప్రస్తుతం ఈ 55 రూపీస్లో ఉన్న స్టాక్లు. ఒకసారి టెక్నికల్గా బాగుంది కాబట్టి ఫండమెంటల్గా కూడా మంచి కంపెనీయా లేదా అన్న అంశాన్ని కూడా మనం గమనించాలి. ఇది ఐటీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఉన్న కంపెనీ అనేది ఇప్పుడే అనుకున్నాం. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా తక్కువగా ఉంది. మరీ తక్కువగా ఉందంటే దాని అర్థం గ్రోత్ లేకపోయినప్పుడు, స్టాక్ బాగా పడినప్పుడు బాగా పీఈ వాల్యుయేషన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో దాని తగ్గట్టుగానే ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ గ్రోత్ కూడా కథ కొన్ని క్వార్టర్లుగా అంత బాగున్నట్టుగా కనిపించట్లేదు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక నెట్ ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉంది ఆర్యన్ ప్రో సొల్యూషన్స్కి. అలాగే ఈ స్టాక్ చూస్తే ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, అది కూడా పాజిటివ్ అంశమే. డెట్ కొంచెం రుణభారం స్లైట్గా ఉంది, బట్ పర్వాలేదు, అంత ఎక్కువగా లేనట్టు కనిపిస్తుంది ఆర్యన్ ప్రో సొల్యూషన్స్. సో ఓవరాల్గా చూస్తుంటే ఇట్స్ ఏ ఓకే కైండ్ ఆఫ్ అండ్ ఫండమెంటల్లీ ఫైనాన్షియల్లీ డీసెంట్ కంపెనీ అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక హై నుంచి బాగా పడి ఇవాళ టెక్నికల్గా 50 రూపీస్ బ్రేక్అవుట్ అయ్యింది. కాబట్టి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఈ ఐటీ స్టాక్స్లో కూడా ఒక రికవరీ లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రెండో స్టాక్ మనం చూడాల్సిన స్టాక్ చూస్తే కనుక ఒకసారి రామ్కో సిస్టమ్స్. రామ్కో సిస్టమ్స్ ఇవాళ చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. అండ్ ఈ స్టాక్ చూస్తే ఇవాళ ఇంచుమించు 20% పెరిగి 92 రూపాయల్లో క్లోజ్ అయింది రామ్కో సిస్టమ్స్. ఒకసారి ఫండమెంటల్గాను టెక్నికల్గాను చెక్ చేద్దాం ఎలా ఉందనేది. టెక్నికల్గా అంటే ప్రైస్ మూమెంట్ ఎలాగా మూవ్ అయింది అన్న అంశాన్ని గమనించాలి. ఈ స్టాక్ 220 రూపాయల హై నుంచి రామ్కో సిస్టమ్స్ 70-80 రూపాయల వరకు పడి గత 2 నెలలుగా 70-80 రూపాయల మధ్యన ఊగిసలాడుతూ ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో సపోర్ట్ తీసుకొని టెక్నికల్గా ట్రెండ్ అనేది రివర్స్ అయినట్టు కనిపిస్తుంది వీక్లీ చార్ట్లో మంత్లీ చార్ట్లో. కాబట్టి పాజిటివ్గానే ఉంది, ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది టెక్నికల్గా. ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ కంపెనీ బేసికల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్న విషయం మనకు తెలిసింది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే రామ్కో సొల్యూషన్స్ తక్కువగానే కనిపిస్తుంది, కానీ కొంచెం డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది రామ్కో సొల్యూషన్స్కి. ఈక్విటీ 31 క్రోర్స్లోనే ఉంది, స్లైట్ డెట్ ఉంది, బట్ పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా రామ్కో సొల్యూషన్స్ నెట్ ప్రాఫిట్ చూస్తే కొంచెం తక్కువగా ఉంది, బట్ కానీ కొంచెం ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ రామ్కో సొల్యూషన్స్. సో వాల్యుయేషన్స్ కూడా తక్కువగా ఉంది. సో కొంచెం ఏమైనా కొంచెం ఈసారి రిజల్ట్స్ వస్తే కనుక అప్పుడు కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది, కానీ రిజల్ట్ రాకముందే స్టాక్ ప్రైస్ మూమెంట్స్ అనేది ముందే డిస్కౌంట్ అవుతూ ఉంటుంది. సో రామ్కో సొల్యూషన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సో ఐటీలో పెద్ద స్టాక్స్లో మైండ్రీ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు, బై చేయొచ్చు. అలాగే చిన్న స్టాక్లో చూస్తే కనుక ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ అండ్ రామ్కో సిస్టమ్స్ని కూడా ఒకసారి చూడవలసిందిగా నా కోరి మనవి. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ కొంచెం స్టడీగా స్థిరంగా క్లోజ్ అయింది. ఇవాళ కొంచెం ఫస్ట్ ఇండికేషన్ పాజిటివ్గా కనిపించింది, ఒక్కరోజుతో చెప్పలేం కాబట్టి రెండో రోజు కూడా ఆ సస్టైన్ అవ్వగలగాలి. రేపు కూడా మార్కెట్ సస్టైన్ అవుతే ముఖ్యంగా 10,150 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, కరెక్ట్గా ఆ లెవెల్కి వెళ్ళి మార్కెట్ రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఏమాత్రం కొంచెం స్థిరంగా పటిష్టంగా క్లోజ్ అయిందంటే మిడ్ సెషన్ తర్వాత రెండింటికి కనుక స్ట్రాంగ్గా ఉందంటే లాంగ్ పొజిషన్ తీసుకొని 10,000 కింద ఇనీషియల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్థిరంగా క్లోజ్ అయింది, షార్ట్ టర్మ్ మోస్ట్లీ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.